చేస్తున్నావు? కొంత చేస్తున్నా డాడీ. నీకు వచ్చా? ఏదో కొంచెం వచ్చు. సరే అయితే మనం ఆడదామా? నువ్వేంటో నీకు తెలియడానికి. ఐన్స్టీన్ కూడా నీకేం రాదు, నువ్వు ఒక వేస్ట్ ఫెలో అనేవారు స్కూల్లో. కానీ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అనే ఫార్ములాని కనిపెట్టి ఓల్డ్ పర్సెప్షన్ మార్చేశాడు. ధీరూభాయ్ అంబానీ కూడా ఫెయిల్యూరే, కానీ ఆయన అప్పుడు పెట్టిన కంపెనీ ఇప్పటికీ నెంబర్ వన్ పొజిషన్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఆఖరికి సచిన్ టెండూల్కర్ ను కూడా నువ్వు లైఫ్ లో గెలవలేవు అన్నారు, కానీ మన ఇండియాని గెలిచేలా చేశాడు. అయినా ఎవడో ఏదో అంటే మనం అయిపోతామా? నువ్వేంటో నీకే తెలుస్తుంది, నీకు మాత్రమే తెలుస్తుంది. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యవరా? గవర్నమెంట్ ఎవాల్యూషన్ తప్పు, నీ తప్పేం లేదు. అవునా అంకుల్? వాడు తప్పేం లేదు అంకుల్, అంత గవర్నమెంట్ తప్పే. అవునరా, చిన్నప్పటి నుంచి డొనేషన్లు కట్టి మంచి మంచి స్కూల్లో వేసి లక్షల లక్షల ఫీజులు కట్టి మిమ్మల్ని చదివిస్తున్నాం. మీ ఫ్రెండ్స్ ముందు మీరు తక్కువ కాకూడదని మా స్తోమతకు మించి మిమ్మల్ని చూసుకుంటున్నావురా. ఆఫ్టర్ ఆల్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినది మాత్రాన ఇలా ప్రాణాలు తీసుకుంటారా? ఇదేనా మా పెంపకం? ఇదేనా మీ చదువులు? ముందు మీరు ఈ సొసైటీ గురించి ఆలోచించడం మానేయండి, మా గురించి ఆలోచించండి, మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. మార్కులు తక్కువ వచ్చినా ఫెయిల్ అయినా మాతో చెప్పండి, తిడతాం. మహా అయితే కొడతాం, అది మీ మీద కోపంతో కాదురా, మీ భవిష్యత్ కోసం. జీవితంలో నొప్పులు రెండు రకాలు ఉంటాయరా, ఒకటి నేను బాధ పెట్టేది, రెండోది నేను మారేలా చేసేది. కానీ ఆ మార్పు నీ బాధ నుంచి పుడితే ఫలితం గట్టిగా ఉంటది. నిలబడు, కష్టం వచ్చినా దాని ముందే నిలబడు. పడిపోయినా మళ్ళీ లేచి నిలబడు. మహా అయితే ఏమవుతుంది? మళ్ళీ పడిపోతావు. నీ వెనకాల నేనున్నాను రా. నీ వెనకాల ఎప్పుడు మేము ఉంటాం రా.